భారత ఔన్నత్యం, సమైక్యత, సమగ్రత కాపాడడం కోసం యువత కృషి చేయాలని నెహ్రూ యువ కేంద్రం వైస్ చైర్మన్ ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీచ్ రోడ్లోని వైఎంసీఏ ఎదురుగా గల యూత్ హాస్టల్లో నెహ్రూ యువ కేంద్రం, ధరణి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సమైక్యతను దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో యువత అత్యధిక సంఖ్యలో ఉన్నారని, వారి అభ్యున్నతికి నెహ్రూ యువ కేంద్రం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ చందన, ఏయుఎస్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, ధరణి సొసైటీ కార్యదర్శి హరివెంకటరమణ, కేఎన్ ఫౌండేషన్ ప్రతినిధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈ దేశంలో నెహ్రూ యువ కేంద్రం. ఈరోజు మీరు ఏదైతే నాయకత్వ నైపుణ్య శిక్షణ లీడర్షిప్ ట్రైనింగ్లు ఏదైతే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో గత 40 సంవత్సరాలుగా నెహ్రూ యువ కేంద్రం నిర్వహిస్తోంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో ఈ దేశంలో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, చట్టసభలకు ఎన్నికైనటువంటి అనేక మంది ఈ దేశంలో నెహ్రూ యువ కేంద్ర సంఘటన నేరుగా వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఈ దేశంలో నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహించింది.